మొత్తం మనం 4 లక్షల పైచిలకు 4,50,000 మంది ప్రతినిధులే హాజరవుతా ఉన్నారు. స్పెషల్ ఇన్వైటీస్ కింద, స్పెషల్ ఇన్వైటీస్ అంటూ ఎవరు లేరు, మా గౌరవ అధ్యక్షురాలు హాజరవుతారు, అధ్యక్షులు హాజరవుతారు, అందరూ కూడా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, మేయర్సు, జడ్పీ చైర్మన్సు, ఈ యొక్క ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా స్టేజ్ మీద ఉంటారు. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్సు అందరూ కూడా స్టేజ్ మీద ఉండి ఎవరు ఏ అంశం మీద ప్రసంగించాలి అన్నటువంటి విషయాన్ని కూడా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. అది కూడా రిలీజ్ చేస్తాం. చూస్తారు కదా, రేపు తీర్మానం పెడతాం కదా, రేపు ప్రతిపాదిస్తాం, మరుసటి రోజు ఎన్నిక జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడున్న సంక్షేమ పథకాలు చాలదా రమేష్? ఇంకా అవసరం లేదే. ఇంకేముండయి చెప్పండి. అదే, ఇంకేముండయి, చేయాల్సినవి ఏముండయినని ఏదన్నా ఉంటే సలహా ఇవ్వండి. మధ్యతరగతి వాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, ఒకవేళ కులాల వారీగా కానీ చూస్తే అగ్ర కులాల్లో కూడా ఎవరైతే పేదలున్నారో, మీరు ఒక్కసారి పథకాలను పరిశీలించండి. ఆ పథకాల్లో అందరినీ కవర్ అయ్యేటట్టుగా ఈ పథకాల్ని రూపొందించడం జరిగింది, శ్రీకారం చుట్టడం జరిగింది. వాటన్నిటినీ కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏ ఒక్క సామాజిక వర్గం, బడుగు బలహీన వర్గాలని వదలకుండా అన్నిటినీ అందిస్తాం.